వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు దీపా దంపతులు ఆదివారం ప్రారంభించారు. శుద్ధ జల కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దీపా దంపతులకు గ్రామ ప్రజలు మంగళ హారతులతో దాండియా నృత్యాలతో డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయడం గ్రామ స్వావలంబనకు సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. విద్య వైద్యం ఉద్యోగ రంగాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గ్రామ పాఠశాలను మోడల్ స్కూల్గా తయారు చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. కోనరావుపేట మండలంలో యువత కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని అలాంటి కేంద్రం ఈ ప్రాంతంలో ఉంటే యువకులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయని అన్నారు. అభివృద్ధి ఫలాలు గడప గడపకు చేరవేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగారెడ్డి ఉప సర్పంచ్ బత్తుల అశోక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి వాటర్ ప్లాంట్ కావాలని మీ ఊరికి మీరే తెచ్చుకోవడం అనేది మీ గ్రామ స్వావలంబన పరిపాలనకు నిదర్శనం. మీకందరికీ నా అభినందనలు. ఎందుకంటే సాధారణంగా ఇనాగ్రేషన్లు అయినా ప్రారంభోత్సవాలు అయినా ఎవరో ఎమ్మెల్యేనో మంత్రి గారో వచ్చి చేస్తారు. మరి ఇది ప్రభుత్వానికి అతీతంగా ఈ కార్యక్రమం కావడం అనేది ఖచ్చితంగా మీ ప్రజల భాగస్వామ్యం కావచ్చు, మీ ఆత్మవిశ్వాసమే కావచ్చు. మీరందరి ద్వారా గ్రామ స్వావలంబనకు మీరు వేరే గ్రామాలకు కూడా మీరు స్ఫూర్తిదాయకమైన సందర్భంగా నేను చెప్తున్నాను. మేము ముఖ్యంగా విద్య వైద్యం ఉద్యోగం ఈ రంగాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇంతకుముందు ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు స్కూల్ కాంపౌండ్ వాల్ బాగాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా విద్య చాలా ముఖ్యమైన విషయం. స్కూల్ ప్రాంగణాలే కావచ్చు, అది కూడా మేము వాటర్ ప్లాంట్ ఇచ్చినట్టు అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా స్కూల్ కూడా మనం బాగు చేసుకోవచ్చు, ఒక మోడల్ స్కూల్లాగా మనం తయారు చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో దాని గురించి ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తానని సందర్భంగా చెప్తాను. మరి ఇదివరకు సిహెచ్ విద్యాసాగరరావు గారు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు మరి కోనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల కావచ్చు, జగిత్యాలలో, అమ్మగపేట్, రాయకల్లో మరి యువకులకు నైపుణ్యాలుంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఎందుకంటే జనాభాలో మరి సగం మంది ఉన్నారు యువకులు. ప్రపంచంలో అతిపెద్ద జనాభా మన దేశాన్ని. యువకులకు నైపుణ్యాలుంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. మన దేశంలోనే కాదు గల్ఫ్ అమెరికా దేశాల్లో కూడా మంచి ఉద్యోగాలు దొరికే ఉద్దేశంతోనే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మేము నాగరంలో, రాయకల్, అమ్మగపేటలో నడిపిస్తున్నాం. ప్రజల సంక్షేమమే నా సంకల్పంగా ఉండబోతుంది. సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేటట్టు చూసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది నా నినాదం, నరేంద్ర మోడీ గారి నినాదం మన అందరికీ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఒక కేవలం అది రాజకీయ నినాదం కాదు. కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, ఈరోజు గ్రామ పంచాయతీ కావచ్చు, అందరం మనం కలిసి కట్టుగా ఒక సమన్వయంతో క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కావాలంటే అందరు కలుసుకోవాలి. అదే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే. రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ డాక్టర్ వికాస్ ఆప్కే సాత్ అని నేను ముందు వెళ్ళబోతున్నాను. కోసం వేచి నన్ను మా నాకు డాక్టర్ దీపాకు ఘన స్వాగతం పలికినందుకు మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.